హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ చికెన్ లివర్ ఫ్రై అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనం బయట రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకు పెట్టినా చాలా మంచిది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొన్ని టిప్స్ ఫాలో అవుతే ఈ లివర్ ఫ్రైని చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక చికెన్ లివర్ ఫ్రై ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ లివర్ను 1/4 కిలో తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, పసుపు 1/4 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. 1 ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి స్లైసెస్గా. తర్వాత 1/2 లెమన్ పిండుకోవాలి. ఇలా లెమన్ పిండుకున్నాక ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ లివర్ ఫ్రైని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, మనకి లివర్లో ఉన్న వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక కలుపుకొని అంతా ఇలా 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. లివర్లో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోయి బాగా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా, మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం అన్నీ ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలా అంతా బాగా లివర్కి పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్గా ఉంది, ఒకసారి మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో చివరకు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట రెస్టారెంట్లో తీసుకుంటాం కదా, అంతే టేస్టీతో అంతకన్నా ఎక్కువ టేస్ట్ తోటి ఫస్ట్ మనం హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు. ఇలా మన హ్యాండ్స్తోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. స్పైసెస్ పిల్లలకు పెట్టేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకోండి. పిల్లలకైతే స్పైసెస్ కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకుంటే మంచిది. అంతా ఇలా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీన్ని నిమ్మకాయతోటి ఆనియన్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా టుడే రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.